దైవ గణాల అధిపతి, విఘ్నాలను దూరం చేసే దైవం, శివ పార్వతుల ప్రియపుత్రుడు వినాయకుడు. కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండువగా సాగుతున్నాయి. సర్వాలంకార శోభితుడైన వినాయకుడు లోక సంచార సంకేతంగా ప్రాకారోత్సవంలో భక్తులకు అభయ ప్రదానం చేస్తూ దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో రోజుకో వాహనంపై అధిష్ఠించి భక్తులకు కనువిందు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకంలో స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ వాహన సేవకు కాణిపాకం దేవస్థానం కార్యనిర్వహణాధికారి, అర్చకులు, సిబ్బంది ఉభయదారులుగా వివరించారు. ఉదయం ఆలయంలోని మూల విరాట్కు సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేక పూజలు నిర్వహించారు. ఆలయంలోని అలంకార మండపంలో ఉన్న ఉత్సవ మూర్తులను నానావిధ పుష్ప మాలికలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి కల్పవృక్షం వాహనంపై అధిష్ఠింపజేశారు. ప్రత్యేక పూజలు, ధూప దీప నైవేద్యాలను సమర్పించి ఆరాధించారు. సిద్ధి బుద్ధి సమేత శ్రీ స్వామివారిని ఆలయంలో మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు నడుమ ప్రాకారోత్సవం చేశారు. ఈ వాహన సేవకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేశు, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిషోర్ రెడ్డి, ఆలయ అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు.